హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే మటన్ కర్రీ అండి ఇది తక్కువ మసాలాతో ఎలా తయ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక కేజీ మటన్ తీసుకోండి ఇది ఫ్రెష్గా కడిగి పెట్టుకోండి తర్వాత ఇందులోకి తగినట్టు కారం వేసుకోండి నేను త్రీ టీ స్పూన్ల కారం వేసుకున్నాను తర్వాత ఇందులోకి పసుపు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ తర్వాత ఆయిల్ వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం కారం పసుపు ఇది అంత మటన్కి పట్టేంత వరకు ఇలా కలుపుకోండి తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి తర్వాత ఇలా మసాలాలు తీసుకోండి రెండు పెద్దవైన చెక్కలు చిన్నగా తుంచి తీసుకోండి నాలుగు యాలకులు ఆరు లవంగాలు పది మిరియాలు ఒక అనాస పువ్వు ఇలా తుంచి తీసుకోండి తర్వాత బగారాకు కూడా తీసుకోండి తర్వాత ఇలా చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు తీసుకోండి ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండడం వల్ల గ్రేవీ అనేది చాలా వస్తుందండి ఎక్కువ వేసుకోండి ఉల్లిగడ్డలు అనేవి తర్వాత ఇలా బౌల్ వేసుకో పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ మసాలాలు వేసుకోండి మసాలాలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోండి ఉల్లిగడ్డ అనేది కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమం ఉంది కదా అండి అది ఇందులో వేసుకొని స్టవ్ అనేది ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోండి ఇలా ఫుల్ ఫ్లేమ్లో పెట్టి కలిపిన తర్వాత వెంటనే మూత పెట్టేసుకొని దానిపైన వాటర్ వేసుకొని ఒక నలభై నిమిషాల వరకు ఉడికించుకోండి నలభై నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కలుపుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు మళ్ళీ ఉడికించుకొని తర్వాత పది నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే నేను కుక్కర్లో కాకుండా ఇలా గంజిలో వండడం చూపించాను కుక్కర్లో కంటే ఇలా గంజిలో చేయడం వల్ల రుచి అనేది చక్కని రుచి ఉంటుంది ఇలా తక్కువ టైంలో మటన్ కర్రీ వండి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్